ఒకసారి ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములందరితోటి మీ సెల్ ఫోన్లు బయటికి తీసి ఇవాళ ఆగమైతున్న తెలంగాణని ఆదుకుంటానని వచ్చి ఇక్కడ ఆడపడుచులు బర్తలను కోల్పోయి ఉంటే తెలంగాణ రాష్ట్రం మన బిడ్డల ప్రాణత్యాగాలను చూసి మానవతా మూర్తిగా మనసున్న తల్లిగా బిడ్డల త్యాగాలను చూసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తే 8 సంవత్సరాల నుంచి దోచుకుంటున్న కల్వకుంట్ల కుటుంబం వాళ్ళ దోపిడి చూస్తుంటే స్టూవర్ట్ ఫుడ్ దొంగలను కూడా మరిపించేటట్టుగా ఉన్నారు. ఇవాళ తెలంగాణ యావత్కు నేను ఉన్నానని వచ్చిన రాహుల్ గాంధీ గారి యొక్క సందేశ ఉపన్యాసం విన్నాక మనందరూ కూడా మీ సెల్ ఫోన్ తీసి టార్చులతోటి టార్చ్ బేరర్గా ఈ సభ నుంచి ప్రతి గడప మనము తెలంగాణ ఇంటిని దట్టాలా. మీ సెల్ ఫోన్లను తీసి ఒకసారి మీ టార్చులు ఆన్ చేయండి. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సందేశాన్ని గ్రామ గ్రామానికి గడప గడపకి ఇంటింటికి తట్టి ఈ కల్వకుంట్ల కుటుంబ దోపిడి నుంచి తెలంగాణ నుంచి ప్రాణదూడడానికి సిద్ధంగాని కోరుతా ఉన్నాం. రైతన్నలారా, చూడండి, ఇక్కడికి వచ్చిన వేలాది కాంగ్రెస్ కార్యకర్తలు జనాలు, ఏ ఒక్క రైతన్న కూడా ఇక ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆడబిడ్డలారా, మీకు కాంగ్రెస్ పార్టీగా మేము ఉంటాం, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన మేమందరం మీకు అండగా ఉంటామని హామీస్తూ ఉన్నాం. కాంగ్రెస్ అంటేనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, కాంగ్రెస్ అంటేనే జవాబుదారీతనం, కాంగ్రెస్ అంటేనే విశ్వసనీయత, కాంగ్రెస్ అంటేనే త్యాగం, కాంగ్రెస్ అంటేనే ప్రజా సంక్షేమం. దేశం కొరకు తన రక్తబొట్టు దానం పోసిన ఇందిరమ్మ మనవడిగా వచ్చిన రాహుల్ అన్నకి నీకు స్వాగతం. రాజీవ్ గాంధీ ఈ దేశ యువత కొరకు కోట్లాది ఐటీ రెవల్యూషన్ ద్వారా తీసుకొచ్చి స్థానిక సంస్థల సాధికారతో మహిళా సాధికారతోటి ఈ భారతదేశ సౌభాతృత్వం కాపాడడానికి ప్రాణాలడ్డిన రాజీవ్ గాంధీ తనయుడా రాహుల్ అన్న, నీకు ఈ స్వాగతం. యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసి హక్కుల రూపాన సమాచార హక్కుతోటి ఉపయోగం చట్టంతో చదువుకోవడానికి హక్కుల రూపాన ఏర్పాటు చేసి అంతిమంగా మన 60 ఏళ్ల కల సాకారం చేసిన తెలంగాణ తల్లి సోనియమ్మ తనయుడిగా వచ్చిన రాహుల్ అన్న, నీకు స్వాగతం, దండాలు. ఈ 7 ఏళ్ల కాలంలో తనకు పన్ను నొప్పి వస్తేమో ఢిల్లీలో వండుకుంటాడు, ఇక్కడ MGM ఆసుపత్రిలో గరీబోళ్లకు ICU ఉంటే ఎలకలతో కొట్టి చంపుతూ ఉన్నాడు. ఇవాళ కల్వకుంట్ల కుటుంబం ఏ విధంగా దోచుకుంటుందని మనం చూసినాం. ఇక్కడ మీ అందరితో నేను కోరుకునేది ఒక్కటే, ఇవాళ పెద్దలు వేదిక మీద ప్రతి ఒక్క పెద్దలను గుర్తు చేసుకుంటూనే ఓరుగల్లు అంటే పోరుగల్లు ఎంతో వీర వనితలని వీరులను కన్న ఈ జిల్లా నాటి నిజాం వ్యతిరేకానికి వ్యతిరేకంగా, గోల్కొండ నవాబులకు వ్యతిరేకంగా సామాజిక న్యాయంతోటి బహుజనులతోటి దళం ఏర్పాటు చేసి పరిపాలించిన సర్వాయి పాపన్న వారసులుగా బహుజనులని దోచుకుంటూ మనని అడుక్కు తినేటట్టుగా చేస్తూ తెలంగాణ అంటే నల్లనీళ్లకో సన్న బియ్యానికో చేపలకో గొర్రెలకో బర్రెలకో ఈత తాటి చెట్లకో అన్నట్టుగా చదువుకోవడానికి అవకాశం లేకుండా చేస్తూ, చదువుకుంటే బహుజనులు ఉద్యోగం అడుగుతారు, ఉద్యోగం అడిగితే రాజ్యాధికారం కోరుకుంటారు, రాజ్యాధికారం కోరుకుంటే ఈ ప్రగతి భవన్లో పండుకున్న ఈ దొర పాత్ర పెట్టే సమయం వస్తుందని చెప్పి కాలేజీ చెప్పినట్టుగా భయపడి మనం చదువుకు రాకుండా చేస్తూ ఉన్నాడు. ఇవాళ పోడు భూములని అసైన్డ్ భూములని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. సమ్మక్క సారలక్క స్ఫూర్తిగా మన భూములను రక్షించడానికి కొరకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ఏర్పడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీ పోడు భూములని ఇస్తుంది, ససైన్ భూములని తీసుకోకుండా కాపాడుతుందని చెప్తూ ఇవాళ బహుజనులకి ఒకటి గుర్తుంచుకోండి, నిజాం నవాబుకు వ్యతిరేకంగా దొరల గడి పాలనకు వ్యతిరేకంగా సోదరి సాకలి హైలమ్మ స్ఫూర్తిగా ఈ దొర గడి పరిపాలన అంతమొందించాల్సిన అవసరం ఉన్నది. రాహుల్ గారు చెప్పినట్టుగా ప్రగతి భవన్లో ఉన్న రాజుని దొర పరిపాలన కొనసాగిస్తూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు KCR అంటే కల్వకుంట్ల, సి అంటే కరప్షన్, ఆర్ అంటే రాజ్యం. కల్వకుంట్ల కరప్షన్ రాజ్యాన్ని అంతమొందించడం కొరకు మనమందరం ఏకం కావాల్సిన అవసరం. 6%తో మొదలై 30%తో అవినీతితోటి ఉంటూ ఇవాళ సిగ్గు లేకుండా 1000 కోట్లు, ఒకసారి వినండి, చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీ 1000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? మన రక్తం కాదా, మన చెమట కాదా, ఈ దుర్మార్గుడికి ప్రతి
జిల్లా కేంద్రంలో పార్టీ ఆఫీసులు ఎట్లొచ్చినాయి, 800 కోట్ల రూపాయల నగదు ఎట్లొచ్చింది, ఇది మన తెలంగాణ బిడ్డల, రావులన్న చెప్పినట్టుగా మన తెలంగాణ బిడ్డలను సొమ్ము చేసుకున్నాడు, దోచుకున్నాడు, కాబట్టే ఇతను అంతమందించాల్సిన అవసరం ఉన్నది. ఆఖరిగా జయశంకర్ సార్ చెప్తే ఇక్కడ బతుకున్నుంటే వాళ్ళ ఆత్మ శోభించేది. ఈ దుర్మార్గుడి చేతులు నా తెలంగాణ పెట్టిన బహుజనానికి బతకలేకుండా చేసినాడు. బంగారు తెలంగాణ అంటూ బజార్ కీడ్చినని ఏడ్చి ఏడ్చి ఏడ్చేవాడు. లాఠీ దెబ్బలు తిన్నదవ్వడు, లూటీలు చేస్తున్నదవ్వడు, కుటుంబంలో సచ్చిండవడు, కుర్చీల పైన కూర్చుందవ్వడు. ఈ కల్వకుంట్ల కుటుంబంకి వెళ్ళి ఒక్కడు జావలే. రాహుల్ అన్న రాకతో తెలంగాణ మేలుకొన్నది. చేయి చేయి కలుపు, జనమును కలుపు, జంగు సైరను హూదు, దొరల పాల్చన గూల్చా, దోస్తి కట్టి కదులు. తన గడ్డపై కల్వకుంట్ల కరప్షన్ పాలన సాగనివ్వమని సైరన్ ఊదింది. కేసీఆర్ ఇక చూసుకో బిడ్డ, తెలంగాణ నడుం బిగిస్తుంది, మేము ఉత్తోళం కాదురా. ఎత్తిన పిడికిలి దించడానికి కాంగ్రెస్ వాళ్ళం, ఎత్తండి పిడికిలి, కాంగ్రెస్ వాళ్ళం, కాంగ్రెస్ వాళ్ళం. నమ్మితే ప్రాణాలు ఇస్తాం, ద్రోహం చేస్తే పాత్ర పెడతాం. నా తెలంగాణ తల్లి మీద ఒట్టు, కల్వకుంట్ల పీడ వదిలించుకోవడమే మా పట్టు. జై కాంగ్రెస్, జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.